नीलाज निवासाय निच्चाय परमात्मने सुभद्रा प्राणनादाय जगन्नादाय मंगलम। श्री जगन्नादाय नमः। విశాఖపట్నం కొత్తరోడ గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఈరోజు అనగా రథయాత్ర ఆరంభమయ్యి రెండో రోజున శ్రీ జగన్నాథ స్వామి వారు మత్స్యావతార రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు। ఈ మత్స్యావతార రూప శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార రూపంలో దర్శించుకున్నట్లయితే ముక్తిని మోక్షాన్ని పొందుతారని తెలుపబడుతుంది। అందులో భాగంగా బ్రహ్మ యోగనిద్రలో ఉంటుండగా వేదాన్ని సోమగాసురుడనే రాక్షసుడు అపహరించి సముద్రంలోకి ప్రవేశించగా ఆ యొక్క వేదములు కనబడక బ్రహ్మ ఒక్కసారిగా పితరబోగా శ్రీ మహావిష్ణువు ప్రళయం రాబోతుందని గ్రహించి సత్యవ్రతుడనే రాజుని యొక్క అర్జములో ఇస్తుండగా నిదిలో ఒక చేప అవతారములో స్వామివారు ఆ అర్జములోకి ప్రవేశించి అది చూసినటువంటి ఆ మత్స్యమును చూసి నిదిలో విడవబోతుండగా నేను ఇంత చిన్న మత్స్యంగా ఉన్నాను ఇంత పెద్ద మడుగులో వదిలేస్తే నన్ను ఆహారంగా అన్ని స్వీకరిస్తాయి కదా అని చెప్పంటే ఆ సత్యవ్రతుడు ఒక తొట్టిని ఏర్పాటు చేసి దాంట్లో ఏర్పాటు చేయగా దానిని కూడా మించి ఆ మత్స్యము ఎదగసాగింది। తర్వాత కొలనులని నదులలో కూడా ప్రవేశించిన కూడా నదిని కూడా ఆక్రమించడంతో ఈ యొక్క మత్స్యము సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపుడై ఉంటారు, ఇది సామాన్యమైనది కాదని చెప్పి గమనించినటువంటి ఆ సత్యవ్రతుడు సముద్రంలో విడిపోవడం జరుగుతుంది। అప్పుడు ఆ సత్యవ్రతునికి యుగాంతం అవబోతుంది, ప్రళయం రాబోతున్నది। ఆ సముద్రమునందు ఒక నావగా ఏర్పాటు చేసుకుని వాసుకు అనే దీనితో దానికి నావకి మత్స్యానికి ఒక దీనిగా చేస్తూ నేను కాపాడుతూ ఉంటాను, నువ్వు సప్త ఋషుల్ని ఔషధుల్ని అన్నీ కాపాడుకుంటూ మళ్ళీ సృష్టి ఆరంభమునకు ఇవన్నీ కూడా కాపాడమని చెప్పేసి అతన్ని చెప్పడం జరుగుతుంది। దానిలో భాగంగా అతను మత్స్యావతార రూపంలో ఆ నావయందు సత్యవ్రతుడిని వారందరినీ కూడా చేస్తూ సోమకాసుని సంహరించి ఆ యొక్క వేదానంతటినీ కూడా మళ్ళీ రక్షింపబడి బ్రహ్మకి సృష్టి కార్యం ఆరంభించమని చెప్పేసి బ్రహ్మకి ఇవ్వడం జరుగుతుంది। అటువంటి మత్స్య రూపంలో స్వామివారిని దర్శించుకున్నట్టయితే మోక్షాన్ని పొందుతారని చెప్పి చెప్పబడుతుంది। అలాగే గుండిచాదేవి మందిరంలో ఈ జగన్నాథుని దశావతార రూపంలో దర్శించుకున్నట్టయితే కోటి జన్మల ఫలితం దక్కుతుంది, దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పేసి అలాగే పునర్జన్మ ఉండదని చెప్పేసి చెప్పబడుతుంది। అటువంటి మత్స్యావతార రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు, భక్తులందరూ కూడా ఆర్తితో స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుతారని కోరుతున్నాము।